హలో అండి, నేనైతే ఈరోజు మటన్ బిర్యానీ చేస్తున్నా. మటన్ బిర్యానీ చేయడానికి 1/4 కిలో మటన్ అయితే శుభ్రంగా కడిగి పెట్టిన. ఇప్పుడు ఇందులోకి మసాలాలు వేసుకుందాము. 1 టీ స్పూన్ పసుపు వేస్తున్నా. ఇక్కడ పసుపు ఇంకొంచెం ఎక్కువ వేసినా కూడా పర్వాలేదు. ఇందులోనే కారానికి తగ్గట్టుగా మనం తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 టీ స్పూన్ల కారం అయితే వేసిన. మా కారం చాలా ఘాటుగా ఉంది, సరిపోతుంది. కర్రీలో వేస్ట్ అంత అయితే వేయకూడదు. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అంతా ధనియా పౌడర్, 1 టీ స్పూన్ అంతా జీరా పౌడర్, ఇంకా 1 టీ స్పూన్ అంతా గరం మసాలా వేసుకోవాలి. 1 టీ స్పూన్ బిర్యానీ పౌడర్ కూడా వేసుకోవాలి. మనం చేస్తుంది మటన్ బిర్యానీ కాబట్టి బిర్యానీ పౌడర్ వేస్తే చాలా బాగుంటుందన్నమాట, మంచి ఫ్లేవర్ ఉంటుంది. వీటితో పాటు ఫ్రెష్గా మనం అప్పుడే నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టును కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు 2 టీ స్పూన్లు అంతా వేసుకోవాలి, ఎందుకంటే మటన్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నేనైతే ఇక్కడ 2 టీ స్పూన్స్ వేసిన. ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. తరిగి వేస్తే మంచి స్మెల్ వస్తుంది. మనం అట్లనే వేసిన దానికంటే తరిగి వేస్తే చాలా బాగుంటుంది, అందుకనే సన్నం తరిగి వేసేసిన నేను. ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. వేసి వీటన్నిటిని మంచిగా కలపాలి. ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఎంత మంచిగా ముక్కలకు పడితే అంత టేస్టీగా ఉంటుంది. ఇది మంచిగా కలిపిన తర్వాత దీన్ని 1 అవర్ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ముక్క చాలా సాఫ్ట్గా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. మనం అప్పుడే కలిపి అప్పుడే చేసిన దానికంటే ఫ్రిడ్జ్లో పెడితే చాలా బాగుంటుంది. ఇందులోనే నేను 2 టేబుల్ స్పూన్లు అంతా పెరుగు కూడా వేసుకుంటున్నా. పెరుగు వేయడం వల్ల కొద్దిగా గ్రేవీ వస్తుంది అన్నమాట, అందుకనే పెరుగు ఖచ్చితంగా వేసుకోవాలి. వేసి దీన్ని కూడా ఇంకొకసారి మంచిగా కలుపుకోవాలి. ఇట్లా మంచిగా మసాలా అంతా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. ఇక్కడ చిన్న పొరపాటు జరిగిపోయింది, నేను కారం వేసిన తర్వాత సాల్ట్ వేయడం మర్చిపోయినా, అందుకనే ఇప్పుడు నేను సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. హడావిడిలో మర్చిపోయిన అన్నమాట. ఇప్పుడు దీనికి సరిపోయేటంతా సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ మనం రైస్ ఉడికేటప్పుడు వాటర్లో కూడా వేస్తాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి సాల్ట్. ఇట్లా సాల్ట్ వేసిన తర్వాత దీన్ని కూడా మంచిగా కలిపి మూత పెట్టేసి 1 అవర్ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా. ఇప్పుడు రైస్ ఉడికించుకోవడానికి 1 పెద్ద బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసి 3-4 బగారాకులు, షాజీరా, లవంగాలు, మన దగ్గర ఇంట్లో ఏవి మసాలాలు ఉన్నా అవి వేసేసుకోవాలి. గరం మసాలాకు సంబంధించినవి లవంగాలు, ఇలాచి, చెక్క అవన్నీ కూడా వేసుకోవాలి. నేనైతే ఇంట్లో ఉన్నవి వేసేసిన. దీంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. తినేవాళ్ళైతే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా కరివేపాకు, పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. రైస్కి మంచి స్మెల్ వస్తుంది అన్నమాట ఇవి వేసుకుంటే. ఇప్పుడు నేను ఇక్కడ సైడ్కు, మనకు బ్రౌన్ ఆనియన్స్ కావాలి కాబట్టి ఇంకో స్టవ్ మీద ఇట్లా బ్రౌన్ ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నా. ఇది 1 అవర్ తర్వాత తీసిన ఫ్రిడ్జ్లో నుండి. చికెన్ చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది, తొందరగా కూడా ఉడుకుతుంది. దీన్ని ఇప్పుడు కుక్కర్లో వేసి ఉడికిస్తున్నా, తొందరగా అవుతుందన్నమాట కుక్కర్లో వేసి ఉడికిస్తే. 4-5 విజిల్స్ వస్తే సరిపోతుంది. మెత్తగా ఉడకవలసిన అవసరం లేదు. మనం దమ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ అది 20 మినిట్స్ దమ్లో కూడా ఉడుకుతుంది. 80% ఉడికితే సరిపోతుంది. ఇట్లా మంచిగా ఉడికింది, పక్కకు పెట్టేసి ఇప్పుడు మనం ఈ రైస్ కోసం పెట్టిన వాటర్ మరుగుతున్నాయా లేదా చూసుకోవాలి. ఈ వాటర్ మంచిగా మరిగేటప్పుడు మనం 1 అవర్ ముందు నానబెట్టిన రైస్ని ఇందులో వేసుకోవాలి. వాటర్ లేకుండా చూసుకొని రైస్ను మాత్రమే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ తోటి చేయడం లేదు, జీరా రైస్ తోటి చేస్తున్నా. చాలా అంటే చాలా బాగొస్తుంది జీరా రైస్ తోటి కూడా. బాస్మతి రైస్ కంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ రైస్ అయితే ఆల్మోస్ట్ 70% ఉడికింది. ఎప్పుడు కూడా పూర్తిగా ఉడకనీయొద్దు, ఇది దమ్ బిర్యానీ కాబట్టి ఇంత మాత్రం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఇట్లా వెడల్పుగా ఉన్న 1 కడాయి పెట్టుకోవాలి. ఇదైతే నేను బిర్యానీ కోసమే తీసుకున్న బౌల్ అన్నమాట కడాయి. నేను ఇందులోనే చేస్తున్నా. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి కరివేపాకు, పుదీనా వేసుకొని దీంట్లో కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసి
మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ మటన్ని ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఇక్కడ నేను 2 లేయర్స్ వేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ అయితే ఒక లేయర్ వేసుకోవాలి. ఇట్లా బిర్యానీ చేయడానికి ఎప్పుడైనా బిర్యానీ బౌల్ వెడల్పుగా ఉండేటట్టు, పెద్దగా ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడే బిర్యానీ చాలా బాగా వస్తుంది అన్నమాట, పొడి పొడిగా. ఇట్లా ఒక లేయర్ కొంచెం గ్రేవీతోటి వేసుకోవాలి. అడుగున మాడకుండా ఉంటుంది ముక్కలు. మనం దమ్కి పెడతాం కదా బిర్యానీని, అప్పుడు మాడిపోకుండా ఉంటుంది. ఇట్లా ఒక లేయర్ లాగా వేసిన తర్వాత ఈ 70% ఉడికిన రైస్లో గంజి తీసేసి రైస్ని మాత్రమే ఈ మటన్ పైన లేయర్ లాగా వేసుకోవాలి. ఇట్లా మంచిగా లేయర్ లాగా వేసుకోవాలి. గంజితో వేయొద్దు, గంజి మొత్తం తీసేసే వేయాలి. ఎందుకంటే మనం ఇక్కడ 70% ఉడికించినాము, గంజితోటి వేస్తే మెత్తగా అయిపోతుంది రైస్. ఇప్పుడు దీనిపైన మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకోవాలి. తినే వాళ్ళైతే ఇప్పుడు ఒక లేయర్ లాగా ఒక 2 టీ స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేను నెయ్యి తినను కాబట్టి నెయ్యి వాడటం లేదు. నేను ఇంకొక లేయర్ మటన్ కూడా వేసుకోవాలి. ఇట్లా లేయర్స్ లాగా వేస్తే పెట్టేటప్పుడు కూడా చాలా బాగుంటుంది అన్నమాట, అందరికీ ముక్కలు వస్తాయి, చాలా బాగుంటుంది. ఇట్లా అయితే 2 లేయర్స్ లాగా వేసుకోవాలి. వేసిన తర్వాత మళ్ళీ ఇందులో ఇంకొక లేయర్ రైస్ వేసుకోవాలి. చాలా బాగుంటుందండి, నేను చేసే మటన్ బిర్యానీ అయితే చాలా బాగుంటుంది. నేను చేసే విధానంగా ఒక్కసారి ట్రై చేయండి. ఎవరైనా రాని వాళ్ళ కోసం చెప్తున్నా, ఈ రకంగా చేస్తే టేస్టీగా వస్తుంది. నేను రైస్ ఉడికించేటప్పుడు సాల్ట్ వేసుకున్నా, అందుకే దీంట్లో సాల్ట్ వేయడం లేదు. మనం వాటర్ టేస్ట్ చూస్తే తెలుస్తుంది అన్నమాట సరిపోతుందా లేదా అని. దీనిపైన మళ్ళీ పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మంచిగా గాలి వెళ్లకుండా మూత పెట్టేసుకోవాలి. దీంట్లోనే జాప్రాన్ వాటర్ కానీ లేదా ఫుడ్ కలర్ వాటర్ కానీ కొద్దిగా వేస్తే పిల్లలకు అట్రాక్షన్గా ఉంటుంది అన్నమాట, బాగుంటుంది. ఇట్లా మంచిగా మూత పెట్టి దీనిపైన బరువు పెట్టుకోవాలి. ఒక బౌల్లో వాటర్ పోసి పెట్టిన నేనైతే 20 మినిట్స్ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దమ్కి వదిలేసేయాలి. 20 మినిట్స్ వరకు మనం మూత తీయకుండా దమ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ 20 మినిట్స్ అయింది, నేను ఇప్పుడు మీకు చూపిస్తా బిర్యానీ ఎట్లా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వస్తుందో. చాలా అంటే చాలా పొడి పొడిగా పువ్వుల్లాగా వస్తుంది బిర్యానీ, అయితే చాలా బాగుంటుంది. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో బిర్యానీ. ఇట్లుంటుంది మటన్ బిర్యానీ, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసే విధానం ఒక్కసారైనా మీరు చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే, కొత్త వాళ్ళు ఎవరు చూసినా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఒక లైక్ కూడా ఇవ్వండి. నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నాకు ఇట్లనే సపోర్ట్ చేయాలి, మీ అందరి సపోర్ట్ నాకు చాలా అవసరం. ఒక లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. ఎంత బాగా వచ్చిందో చూడండి. ఈ నల్లిబొక్క అంటే నాకు చాలా ఇష్టం అండి. ముక్క కూడా చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో, చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఒక్కసారన్నా ట్రై చేయండి. మటన్ బిర్యానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మా ఛానల్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.